దశానిర్దేశం దిశానిర్దేశం అండ్ అలాగే నా భావాలు పంచుకుంటాను, అది బెటర్. భీమరావు నేను చాలా తక్కువగా చాలా తక్కువ మంది వ్యక్తికి నిలబెడతాను. నాకు మనిషి నచ్చాలి, మనసు నచ్చాలి. అలా 2009లో నా సన్నిహితులు నా మిత్రుల ద్వారా పరిచయమైన మన కనకరాజు సూరి గారికి భీమరం టికెట్ వచ్చేలా నిలబడటానికి ఆయన మంచి మనసు, ఆయన మంచి వ్యక్తిత్వం, ఆయన్ని ఆ రోజున గెలిపించుకోలేకపోయాం కానీ నా గుండెల్లో ఆయన ఇప్పటికీ ఎమ్మెల్యేనే, కనకరాజు సూరి గారు. అంటే నేను కులాల ఐక్యత ఐక్యత అని మాట్లాడతాను కానీ యాక్చువల్గా క్షేత్రస్థాయిలో కనకరాజు సూరి గారు లాంటి వ్యక్తులే దాన్ని వాస్తవ రూపంలో తీసుకెళ్ళగలరు. అందుకని ఆయన్ని అందరూ దళిత సూర్యుడు అంటారు. క్షత్రియ కులానికి చెందిన వ్యక్తి అయినా కానీ ఆయన దళిత సమాజం గుండెల్లో పెట్టుకున్నారు. అందుకని ఆయన దళిత సూర్యుడు అంటారు. ఆయన ఇందాక ఆయన అన్నమాటలు, ఆయనకేదన్నా నాకేదన్నా ప్రాణం ఏదన్నా ఇబ్బంది అయితే నా ఆయుష్ అంటే ఎవరైనా సరే మనం నిండు 100 ఏళ్ళు బతకాలి అనుకుంటాం తప్ప నీ ఆయుష్ నాకు కోసం ఇప్పుడు కూడా అనుకో. ఆయన నిండు 100 ఏళ్ళు బతకాలి, ఆరోగ్యాలతో ఉండాలి. నాకు ఇళ్ళకి వెళ్ళటం కొత్త కాదు. నాకు కనకరాజు సూరి గారు కూడా 2019లో 2018లో ఆయన ఇంటికి వెళ్ళి మరీ పిలిచాను, ఆహ్వానించాను పార్టీలోకి. రాజకీయాలకు దూరంగా ఉంటే మీరు రావాలి మీరని చెప్పి ప్రత్యేకించి ఆయన ఆయన ఉన్న పరిస్థితులకు అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి అపార్ట్మెంట్లో ఉంటే నేను ఆయన ఇంటికి వెళ్ళి మరీ ఆహ్వానించాను. అలాగే ఆ రోజున ఎర్రం నారాయణ స్వామి గారి ఇంటికి కూడా వెళ్ళాము. ఆ రోజు కిర్సేషన్ నాకెప్పుడు ఈ ప్రజలకి మరింత చేరువయ్యేలాగా ప్రతి ఒక్కరికి చేరువయ్యేలాగా నాకు భీమవరం నేర్పించింది. 2016-17 సంవత్సరాల్లో ఇదే హాల్లో కూర్చొని ఎన్ని వేల మందిని కలిసానో నాకే తెలియదు. మనుషులతో ఎలా మెసలాలి, సమస్యలు ఎలా వినాలి, ఇవన్నీ నాకు మన భీమవరం మన ఈ హాల్ నేర్పించింది. నాకు అలా ఇందాక కనకరాజు సూరి గారు ప్రతిరూపం అని చెప్పి అమర్జీవి దగ్గర నుంచి అందరి దగ్గరికి కంపేర్ చేసుకుంటూ వచ్చారు. నాకు భయం వేసింది. అంటే నేను ఎప్పుడు కూడా పెద్దలతో ఎప్పుడు పోల్చుకోను, వాళ్ళు ప్రతిరూపం కాదు మనం. ఆయన పెద్ద మనసు అన్నారు కానీ నా ఉద్దేశం ఏముంటుందంటే వారి భావాలని ఎంతో కొంత తీసుకెళ్ళడం ప్రయత్నం అయితే చేస్తాం. పుట్టి శ్రీరాములు గారిని మన ఆంధ్ర ప్రజలు ఇంకా గౌరవించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా నిజంగా ఆయన గుర్తించలేదా ఎవరి బలిదానాల మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో ఆ వ్యక్తిని ఇంకా మన గుండెల్లో పెట్టుకోలేదు. జనసేన తెలుగుదేశం మన ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆయన దివ్యస్మృతి ఒకటి ఏర్పాటు చేయాలి. ఆయన ఒక్క వైశ్య కులానికి చెందిన వ్యక్తి కాదు. అంబేడ్కర్ గారు ఒక దళిత కులానికి చెందిన వ్యక్తి కాదు, అందరికీ చెందిన వ్యక్తి. ఆయన అన్ని కులాలకు చెందిన వ్యక్తి అంబేడ్కర్ గారు. అల్లూరి సీతారామరాజు ఒక క్షత్రియ కులానికి చెందిన వ్యక్తి కాదు, సమస్త మానవాళికి చెందిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు. కానీ దురదృష్టవశాత్తు ఒక మనం దూరం చేసుకున్నాం ఇలాంటి మహానుభావులందరినీ. ఒక అల్లూరి సీతారామరాజు గారు కానీ గుండెలో తీసుకోవాల్సిన వ్యక్తులు. నేను కోరుకుంటుంది కూడా కులాల ఐక్యత చాలా తప్పని పడేవాడిని. ఈ పదవులు రాజకీయాలు దీని అంతిమ లక్ష్యం ప్రజలకు మేలు చేయడానికి తప్ప సమాజంలో సుస్థిరత తీసుకురావడానికి తప్ప శాంతి సౌభాగ్యాలు నెలకొల్పడానికి తప్ప విడగొట్టడానికి వైఎస్ఆర్సీపీ జగన్
వ్యక్తిగతంగా శత్రువు కాదు అతను నాకు, కానీ అతను చేసే విధానాలు చాలా విచ్ఛిన్నంగా ఉంటాయి. మనం కులాలని కలుపుకుంటా వెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే అతని వ్యక్తిగత లబ్ధి కోసం, అధికారం కోసం కులాలని విచ్ఛిన్నం చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ వ్యక్తి. కొన్ని ఉదాహరణలు చెప్తాను. నేను 2014 నుంచి కూడా నేనేం కోరుకున్నానంటే తెలంగాణలో అందరినీ ఆంధ్ర వాళ్ళకే తిట్టి పంపించారు, వాళ్ళు అక్కడ కులాలు చూడలే. అలాగే ఇక్కడున్న 23 బీసీ కులాలు తెలంగాణలో తీసేశారు, బీసీ రిజర్వేషన్ స్టేటస్ తీసేశారు తెలంగాణలో. ఒక్క నాయకుడు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అలాగే వైసీపీ ఈ నాయకత్వం ఏం చేస్తుంటే బీసీలకి సీట్లు ఇస్తున్నామని చెప్పి ఒక సాధికారత లేని సీట్లలో కూర్చోబెడుతున్నారు. ఎంపీలుగా కూర్చోబెడుతున్నారు, కార్పొరేషన్ చైర్మన్గా కూర్చోబెడుతున్నారు, ఎమ్మెల్యేలుగా కూర్చోబెడుతున్నారు, కానీ వాళ్ళకి నిర్ణయాలు తీసుకునే హక్కు ఇవ్వట్లేదు. ఇది ఒక సమస్య ఉంది. నేను కోరుకుంటుంది నిజంగా రామ్ మనోహర్ లోహియా గారు ప్రతిపాదించింది, అన్ని వెనకబడ్డ కులాల దగ్గర నుంచి శెట్టిపల్లిజులు కానీ, గౌడ కులస్తులు కానీ, యాదవ కులస్తులు కానీ, దేవాంగులు, కొప్పిలి వెలములు, కాళింగులు, నగరాలు, తూర్పు కాపులు, వీళ్ళతో పాటు కాపు సామాజిక వర్గంలోని ఒంటరి బలిచ తెగ సమూహాలు, తెగలు, వీళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యాబలం ఉన్న కులాలు ఇవన్నీ. అందుకే వీళ్ళలో సఖ్యత లేదు. వీళ్ళలో సంఖ్యాబలం ఉన్న కులాల్లో సఖ్యత లేదు, సఖ్యత ఉండదు. ఆ సఖ్యత సాధిస్తేనే తప్ప ఈ కులాలు వైఎస్ జగన్ దగ్గర దేహి అనుకునే పరిస్థితి నుంచి బయటపడతారు. సంఖ్యాబలం ఈ కులాలది, అధికారం జగన్ది. ఈ పరిస్థితి మారాలి, మారుతుంది, మారుస్తాం. శెట్టి బలిజలు కులస్తులు ఎదగడం అంటే, గౌడ కులస్తులు ఎదగడం అంటే, యాదవ కులస్తులు ఎదగడం అంటే మిగతా కులాలు తగ్గడం కాదు, మిగతా కులాలు తగ్గడం కాదు, పై కులాలు తగ్గడం కాదు, ఉచి కులాలు తగ్గడం కాదు, అణగారిన కులాలు ఎదగడం, సాధికారత సంపాదించడం. నేను ఆ దిశగా నేను ఆలోచిస్తూ ఉన్నాను. మత్స్యకార కులాలు, మత్స్యకారులు అనేక తెగలుంటాయి, వాడబలిజులని కానీ, అగ్నికుల క్షత్రియులను కానీ, వీళ్ళందరినీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? కేవలం కులాల్లోని నాయకులు ఎదగడం కాదు, ఆ కుల సమూహాల్లో ఎక్కువ లబ్ధి పొందాలి, వాటి దిశగా ఎలా అడుగులేయాలి, పబ్లిక్ పాలసీలు ఎలాంటి పరిస్థితులు తీసుకురావాలి. నాయకులు చాలామంది కులాల్ని వాడుకొని ఎదుగుతున్నారు తప్ప కులాలకి నిజంగా ఆ లబ్ధి పొందట్లేదు, చేకూరట్లేదు. ఆ పరిస్థితి మారాలి. ఆ విధంగా ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితులు మారుతాయి, అవన్నీ ఆలోచిస్తూ ఉన్నాం. నేను చిన్నప్పటి నుంచి వింటుంది కోనసీమలో కాపులకి శెట్టి బలిజలకి పడదు, కృష్ణా జిల్లాలో కాపులకి కమ్మవారికి పడదు, భీమవరంలో కాపులకి క్షత్రియ కులాలకి పడదు. ఇలా ప్రతి చోట చెప్తా ఉంటే నేను వచ్చి సాధించగలిగింది ఏంటంటే, నేను కనకరాజు సూరి గారు ఇలా కూర్చొని నిలబడి ఉంటాం భీమవరం. నేను 2016 నుంచి నేను ఒక సోషల్ ఇంజనీరింగ్ ప్రక్రియ మొదలుపెట్టాను. ఇద్దరు శెట్టి బలిజలకి కాపులకి పడదు 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 అని ఇంటర్స్ ఎందుకు పడాలి, ఎందుకు ఇబ్బందులు ఉంటాయి వీళ్ళందరికీ అని ఆలోచించి ఆలోచించి, ఎందుకంటే నేను నాకు ఒక అదృష్టం ఏంటంటే సినిమాలో ఉండటం వల్ల నాకు అన్ని కులాల్లో అందరు అభిమానులు ఉన్నారు. పచ్చబొట్లు పొడిపించుకునే అభిమానులు, గుండెల్లో పెట్టుకునే అభిమానులు. 2016-17 పోరాటయాత్ర చేస్తున్నప్పుడు పాయకిరావుపేటలో నా కోసం తోరణాలు కడతా విద్యుద్ఘాతానికి గురై ఇద్దరు యువకులు చనిపోయారు. నేను పరామర్శకు వారి ఇంటికి వెళ్తే శెట్టి బలిజ కులానికి చెందిన నా అభిమాని, రజక కులానికి చెందిన అభిమాని, నేను ఇన్ని కులాల అభిమానాన్ని పొందిన వాణ్ణి.
నేను పుట్టడానికి కాపు కులంలో పుట్టినప్పటికీ కూడా నేను కేవలం కాపు కులానికే పనిచేస్తాను, కాపుల కోసమే పార్టీ నేను పెట్టలేదు. నేను అందరి కోసం పెట్టాను పార్టీ.